नाजरीन, चीफ मिनिस्टर चंद्रशेखर राव ने आज तेलंगाना भवन में मुनाकिदा एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा कि धान की खरीदी के मुताबिक मरकजी हुकूमत कोई वाजह पॉलिसी का ऐलान नहीं कर रही है। हालांकि रियासती हुकूमत ने बार बार धान की खरीदी में मदद का मुतालबा किया, लेकिन कोई रद्द अमल नज़र नहीं आ रहा है। चीफ मिनिस्टर ने मजीद कहा कि तेलंगाना हुकूमत की जानिब से विजरा और अराकीन पार्लियामेंट के वफूद दिल्ली रवाना हो रहे हैं ताकि मरकज़ को धान की खरीदी के लिए मजबूर किया जाए। उन्होंने ज़रे क़वानीन की वापसी पर भी मुल्क के किसानों को मुबारकबाद पेश की और मरकज़ से मुतालबा किया कि एहतजाज के दौरान किसानों और इनके हिमायतों के खिलाफ दर्ज किए सभी मुकदमात वापस लिए जाएँ। इसके अलावा उन्होंने मरकजी हुकूमत से कृष्णा नदी के पानी में तेलंगाना रियासत के हिस्से में इजाफे का भी मुतालबा किया और कहा कि रियासत की ज़रूरियात में इजाफा हुआ है और पानी के कोटे में भी इजाफे की ज़रूरत है। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़। डेफिनेटगा भारत देशंलो प्रजलकु आहार सरफरा अन्नी संदर्भालोनु अंदिंचवलसिन बाध्यता फुड सेक्यूरिटी एक्ट किंदा केंद्र प्रभुत्वं मीदने उंदी। भारत देशंलो रेंडे रकाल भोजनं चेस्तारु, अयिते रईस तिंटारु लेकपोते रोट्टे तिंटारु। రైస్ దీని కూడా చాలా పెద్ద జనాభా ఉంది, కాబట్టి ఈ రైస్ సేకరణ కేంద్రం చేస్తూ ఉంది. మేము అడుగుతున్నదల్లా కేంద్రం చేయాల్సిందే తప్పదు. మనకే 25 లక్షల టన్నులు ఇస్తారండి. మన రాష్ట్రం యొక్క అవసరమే పీడిఎస్ కింద 25 లక్షల టన్నుల బియ్యం మనమే పంచిపెడతాం. అంటే 60 లక్షల టన్నులు మనకే ఉపయోగపడుతుంది, మన దగ్గర బండి. గతంలో లేనప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా చేసేది, కానీ 60 లక్షల టన్నులు అయితే మన అవసరమే ఉంటుంది ఇక్కడ. అది కాక మన ప్రైవేట్లో కూడా ఇంకో 10 లక్షల టన్నులు ఉంటుంది. వీళ్ళు గొప్ప చేసేదేం లేదు. కాబట్టి టార్గెట్ కరెక్ట్గా ఇస్తే దాని ప్రకారంగా మేము పంటలు వేయిస్తాము, మా రైతులకు నేర్పుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిందే. మేము అడుగుతున్నదల్లా ఎంత ఇస్తారు, ఎందుకంటే మాకు అనుభవం చేదుగా ఉంది. మేము 90 లక్షలు తీసుకోమని అడిగినాం, వాళ్ళు 40 లక్షలు అన్నారు. కాదండి మాది ఎక్కువ ఉన్నదని చెప్పినాము, లేదు మీ తక్కువ ఉన్నది అన్నారు. ఆధారాలు తీసుకుపోయి ఇచ్చినాం. మళ్ళీ వాళ్ళే ప్రకటించారు ఇప్పుడు 58 లక్షల 66 వేల ఎకరాల వరి పంట ఉంది మీ దగ్గర వాస్తవమే అని వాళ్ళే ఇచ్చారు. మరి ఆ రకంగా వాళ్ళు తేల్చాలి కదా. మేము అడుగుతున్నదా జరుగుతూ ఉంది కరెస్పాండెన్స్, ఏం జరుగుతుందో తేలుస్తాం. తేల్చిన తర్వాత మేము చెప్తాం, ప్రజలకు చెప్తాం. మేమేమంటున్నామంటే ఏ సందర్భంలో ఎవరం కలుపుకొని పోవాలో వాళ్ళని కలుపుకొని పోతాం, ఆ సందర్భాన్ని బట్టి, ఆ స్టేజ్ని బట్టి. ఏందండి నేనేమంటున్నా, మొన్న వడ్ల విషయంలో వాళ్ళ బండారం బయటపడ్డది, రైతు చట్టాల విషయంలో వాళ్ళ బండారం బయటపడ్డది. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి నెలలోనే నేను ఇచ్చిన మొత్తంలో దరఖాస్తు ఇవ్వమని చెప్పినాం. ఇది ఇంకింత సిగ్గు తీసుకోవడం, వాళ్ళు మాట్లాడితే మరింత పరుగు తీసుకొని బట్టలు ఇప్పుకోవడం తప్ప ఏముండదు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, ఏం అడ్డమవుతుందా నీకు ట్రిబ్యునల్కు రిఫర్ చేయడానికి? నువ్వు ఆల్చం, నేను ఆల్చం, నీ బొంద నా బొంద కదా అంటే ఎందుకు నాకు అర్థం కాదు. సొల్లుకురాను, వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రెఫరింగ్ ద మ్యాటర్ టు ద ట్రిబ్యునల్? ఉనికే సువిధా కలిగి మేము హిందీ మే పూచ్ రాం, అగర్ ఇస్మే కో నేషనల్ ఛానల్ హోతో క్యా రుకావట్ హై కేంద్ర సర్కార్ కే సామ్నే? హమారే కో కృష్ణా గోదావరి కే షేర్ మే ట్రిబ్యునల్ కో రెఫర్ కర్నే మే క్యా రుకావట్ హై? क्या काम है? ये केंद्र सरकार का नीति है इस प्रकार का डिले करना? और पिल्टा ऊपर से इनके ऊपर इल्जाम लगाओ, उनके ऊपर इल्जाम, कब तक लगाओगे इल्जाम, कहाँ तक लगाओगे? ये क्या अच्छी बात है? अच्छा मेरे को मार चेपार ब्रदर, केंद्र प्रभुत्व रेफर चाहे केसीआर वादन इधेम दिखमाल प्रचार में इधेम दिखमाल प्रचार में अर्थम का కేంద్ర ప్రభుత్వం మీరు రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు ఎవడన్నా వద్దంటాడా ఈ దేశంలో? ఇది అంటే నేను అనేది ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ని మలయం చేసే విధంగా, ఎదుటి వాళ్ళని తక్కువ చేసే విధంగా ఎన్ని రోజులు చేసి బ్రతమాడుకుంటే ఈ ప్రచారం అయిపోయింది. మీ బండారం బయటపడ్డది.